తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ వన్నిచింతలపూడి గ్రామంలో కార్యదర్శి ఆదిశంకర్ అధ్యక్షతన స్పందన మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లకు వైసీపీ జిల్లా కార్యదర్శి జంపన రమేష్, గ్రామ అధ్యక్షులు కలిదిండి బాబు, వైసీపీ నాయకులు పరమట గోపాలరావు చేతుల మీదుగా సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడే మా ఆఫీస్లో వాలంటీర్స్ అందరికీ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పెట్టిన పథకాలన్నీ మా వాలంటీర్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో దాన్ని పార్టీలకు అతీతంగా పారదర్శకంగా మేము సేవ చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. సో సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్ అందరి తరఫు నుంచి మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇచ్చినటువంటి సెల్ఫోన్ బట్టి ఇక్కడ ఇచ్చిన విధానాన్ని బట్టి మేము ఇక్కడ ప్రత్యేకతను తెలియజేస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి సెల్ఫోన్ ద్వారా మేము చేయాల్సినటువంటి వర్క్ అంతా కూడా సకాలంలో చేసి అలాగే బయట ఇచ్చినటువంటి వర్క్ కూడా మేము సకాలంలో చేసి మన ప్రభుత్వానికి మంచి పెట్టి లోపస్తాము. అంటే మన యొక్క వాలంటీర్లకు ఇంకో మరొకటి తెలియజేసుకుంటే సెలవు. ఈరోజు అమలాపురం మండలం వంచిత్రపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ పెట్టినటువంటి కల్దిండి బాబు గారు, అదేవిధంగా జంపన రమేష్ రాజు గారు, పరమర గోపాలరావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాలంటీర్స్కి ఇవ్వబడినటువంటి మొబైల్స్ను వాలంటీర్స్కి ఇవ్వడం జరిగింది. గ్రామంలో మొత్తం 24 మంది వాలంటీర్స్ ఉన్నారు. 24 మందికి కూడా ఆ వాలంటీర్స్కి మొబైల్స్ని పంపిణీ చేయడం అనేది జరిగింది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మరి వాలంటీర్లకు సెల్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. దానివల్ల గ్రామ సెక్రటరీ నుంచి డైరెక్ట్గా రాష్ట్ర సెక్రటరీకి తను అనుసంధానం చేస్తూ యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఒక గ్రామానికి 24 వచ్చింది వంచింతపూడి గ్రామానికి. అలాగే మండలం మీద 500 మరి రెడ్మీ ఫోన్లు ఇవ్వడం జరిగింది. నిన్న అదే మా మంత్రివర్యులు విశ్వరూప్ గారు బండలంకలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి గ్రామం కూడా మరి ఈరోజు రేపు కూడా ఈ సెల్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి యాప్కి ప్రజలు గ్రామ వాలంటీర్ నుంచి డైరెక్ట్గా సెంట్రల్ సెక్రటరీకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మంచి లబ్ధి కలుగుతుందని చేకూరుస్తూ, లబ్ధి కలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఇది ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలుగుతుంది.